శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఫిబ్రవరి 3వ తారీఖు నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా, అంటే దాదాపుగా 72 రోజుల పాటుగా పయనం చెందబోతున్నారు. మరి అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి మీద వెళ్తున్నారు కదా, మరి వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. గురుడు సహజంగా శుభగ్రహం, శుక్రుడు కూడా శుభగ్రహమే. సహజ శుభగ్రహాలు గురు శుక్రుడు ఇద్దరు కూడా. గురుడు దేవతల గురువు అయితే శుక్రుడు రాక్షసుల గురువు అవుతారండి. సో గురువు గురువే కదా. మరి ఈ యొక్క శుక్ర నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం మీద గురుడు పయనం మొదలవబోతుంది. భరణి నక్షత్రం ఎలాంటిదంటే, అంటే ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి భరణి గురించి చూద్దామండి బ్రీఫ్గా. భరణి నక్షత్రం ఆకాశంలో కనుక చూస్తే 3 నక్షత్రాలు త్రికోణాకృతిలో ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో ఆ కాంబినేషన్ని మనం భరణి నక్షత్రం అంటూ ఉంటాం. మరి భరణి నక్షత్రం అనేది స్త్రీలింగ తార, స్త్రీలింగం పురుషలింగం ఇలా తారలు ఉంటాయి కదా, స్త్రీలింగానికి చెందినది. మరి ఏనాడి అంటే మధ్యనాడి అండి. మరి జంతు యోని ఏంటంటే ఏనుగు సంబంధం, ఏనుగు జాతి అని చెప్పవచ్చు. మరి ఆదిదైవం ఎవరంటే యముడు అని చెప్పవచ్చు అండి, యముడు. మరి వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు. సో ఇవి బ్రీఫ్ మనకు ఈ యొక్క భరణికి సంబంధించి. మరి భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కదా, మరి ఈ యొక్క శుక్ర నక్షత్రం ఈ యొక్క భరణి నక్షత్రం మీద శనిచరుడు, శని భగవానుడు, శని గ్రహం బలహీన పొందుతారు, అంటే డెబిలిటెడ్ అవుతారు. మరి శని శుక్రులు మిత్రులే కదా, మీకు ఒక డౌట్ అవచ్చు, మిత్రులే కదా ఎందుకు బలహీనం అంటే. సో ఆ డిగ్రీస్ వద్ద ఆయన బలహీన పొందుతారు. శని శుక్రులు మిత్రులే, శని కర్మకారకుడు, ఆయుకారకుడు, వైరాగ్యకారకుడు, శుక్రుడు ధనానికి, లగ్జరీకి, సంసార సుఖానికి, భోగానికి కారకుడు. అందుకని ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందనంటే, ఈయన ధనాన్ని ఇస్తాడు, శుక్రుడు శని వైరాగ్యాన్ని ఇస్తాడు, అదేవిధంగా సంసార సుఖాన్ని కలిగిస్తాడు, మరి సన్యాసిత్వం కూడా కలిగింది చేసే రాశి మరియు నక్షత్రాలు కాబట్టి ఈ విధమైన డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం శుక్ర నక్షత్రం మీద. మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ గోచారం భరణి నక్షత్రం మీద ఉన్నంతకాలం 15వ తారీఖు నుండి 17 ఏప్రిల్ వరకు కూడా ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాధిపతి గురుడు 10వ స్థానం అంటే మేషంలో ఉన్నారు. ఆయన అశ్విని వదిలేసి భరణి నక్షత్రం మీద 3వ తారీఖు ఫిబ్రవరి నుండి 17 ఏప్రిల్ దాకా వెళ్ళబోతున్నారండి. అంటే ఇక్కడ 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము 4, 11 స్థానాలు అయిపోయిన శుక్రుడి మీద పయనం చేయబోతున్నారు. మంచిదే కదా, 4 అంటే కేంద్రం, 11 అంటే డిజైర్స్ నెరవేర్టం అనేది. కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి మార్పులు వస్తాయండి. ఎందుకు, 10వ స్థానంలో ఎవరున్నారు, గురుడు ఉన్నారు. ఆయన ఏ నక్షత్రం మీద ఉన్నాడు, కేంద్రం శుక్రుడు, లాభం శుక్రుడే అధిపతి. కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి మార్పులు ఉంటాయి, ప్రమోషన్లు అందుకుంటారు, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ధనం కానీ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక పాజిటివ్గా ఉంటుంది అట్మాస్ఫియర్, మీరు పనిచేసే ప్రాంతం కూడా బాగుంటుంది, మీ కెరీర్లో గ్రోత్ ఉంటుంది, మీ యొక్క టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కాస్త గోల్స్ కోసం శ్రమించాలి. డెఫినెట్గా ఆఫ్టర్ అంటే మీరు ఎఫర్ట్స్ తర్వాత మీ యొక్క రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. అదేవిధంగా 4వ స్థానం అంటే వాహనము, ప్రాపర్టీ, మదర్ అటాచ్మెంట్. సో అమ్మగారితో అనుబంధం పెరుగుతుంది. గురుడు జీవకారకుడు సో మేషరాశిలో ఉన్నారు, అదేవిధంగా 4వ స్థానం మదర్ అనుకున్నాం కదా. సో కాబట్టి ఏంటంటే మదర్ అటాచ్మెంట్, ఆవిడ యొక్క హెల్త్ విషయంలో కూడా మంచి మార్పులు వస్తాయి, ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతారు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది. 11వ స్థానాధిపతి కూడా శుక్రుడే, గురుడు శుక్రనక్షత్రం మీద ఉన్నారు కాబట్టి బంధుమిత్రుల కలయిక ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా, తెలిసిన నెట్వర్క్ ద్వారా కూడా మీరు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా 4వ స్థానం అంటే పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది. గవర్నమెంట్ లాంటి ఉద్యోగాల్లో, సెక్టర్లో పనిచేసే వారికి గొప్ప వారి యొక్క పరిచయాలు, ఉన్నత స్థాయిలో ఉన్నవారి యొక్క పరిచయాలు, సపోర్ట్, పొలిటికల్ రంగంలో ఉన్నవారి యొక్క సపోర్ట్ కానీ డెఫినెట్గా అందుకుంటారు అని చెప్పవచ్చు అండి. వ్యాపార పరంగా చూసుకుంటే మీరు యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అండి. రిజల్ట్ రావడానికి కొంచెం కష్టపడాలి, నార్మల్గానే ఉంటుందని చెప్పవచ్చు. సో అధికమైన ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతనే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం. ఏది ఏమైనా కర్కాటక రాశి వారికి కంఫర్ట్స్ పెరగబోతున్నాయి, అదేవిధంగా కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పవచ్చండి. బాస్ తోటి కూడా అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారతారు, మంచి రేపో ఉంటుంది. కానీ 6వ స్థానం కూడా ఆయన ఆధిపత్యం వహించారు కాబట్టి కొలీగ్స్, నైబర్స్ తోటి కొంత జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ విషయాలు షేర్ చేసుకోకుండా హై అంటే హై. అదేవిధంగా ఆర్టిస్టిక్ కూడా, శుక్రుడు ఆర్టిస్టిక్ నేచర్ కాబట్టి కళారంగంలో ఉన్నవారికి
నటన ఇలాంటి రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలు చేసే వారికి కూడా బాగుంటుంది. లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా ఫటాఫంచులు అవుతాయి, క్లియర్ అవుతాయని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క గురుగ్రహ గోచారం భరణి నక్షత్రం మీద ఉన్నంతకాలం 3వ తారీఖు ఫిబ్రవరి నుండి 17వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా 72 రోజుల పాటుగా ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి 3 మరియు 10వ స్థానాధిపతి శుక్రుడు. శుక్ర నక్షత్రం ఏంటి? భరణి. ఆ భరణి నక్షత్రం మీద 9వ స్థానంలో గురుడు ఉన్నారు. ఆ గురుడు ఈ యొక్క శుక్ర నక్షత్రం మీద పయనం చెందబోతున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి, క్రియేటివిటీ రంగంలో ఉన్నవారికి వారు బాగా వృద్ధి చెందుతారు. ఇంటెలిజెన్స్ అనేది బాగా పెంచుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్ విజన్తో మీరు వర్క్ చేయటం అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు కోర్సులు తీసుకోవటం లాంటివి చేస్తారు. అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ప్రైవేటు సెక్టర్లో ఉన్నవారు కొంచెం శ్రమించాలి, పబ్లిక్ రంగంలో ఉన్నవారికి బాగా ఉంటుంది. న్యూ అంటే కొత్త కొత్త మీరు ప్రాజెక్ట్ స్టార్టింగ్ చేయడానికి జరుగుతాయి. అదేవిధంగా 9లో ఉన్న గురుడు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా ట్రైనింగ్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా నేర్చుకోవడానికి కావచ్చు, బహుదూరం వెళ్ళే పరిస్థితి బాగుంటుంది. ఇంకా చెప్పాలి, తండ్రి యొక్క పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పవచ్చండి. ఫైనాన్స్ ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఎదుగుదల ఉంటుంది. సో ప్రైవేట్ రంగంలో ఉన్నవారు మాత్రం కాస్త కష్టపడితే మంచి ఫలితం ఉంటుందండి. గుడ్ ఫర్ ఎవరికి బాగుంటుందంటే కొంతమంది కౌన్సిలర్స్గా ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు, టీచర్స్ ఉంటారు, అలాంటి వారికి బాగుంటుంది. అంటే మెంటర్స్ కౌన్సిలర్స్ బాగుంటుంది, లాయర్లకి బాగుంటుంది, బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో 9వ స్థానం 10వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. కొంతమంది ఏదో డిగ్రీ స్థాయి కోర్స్ తోటి మీరు జాబ్ చేసుకొని ఉండి ఉంటారు, ప్రమోషన్ల కోసం కావచ్చు, లేకుంటే ఏదైనా మాస్టర్ డిగ్రీ చేయటం లాంటివి కూడా, అంటే జాబ్లో ఉంటూ ఏదైనా పార్ట్ టైంగా చేసే నేర్చుకునే కోర్సులో కూడా మంచి ఫిగర్స్ అండి. న్యూ బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయటం, వ్యాపారాన్ని మొదలెట్టడం కోసం కష్టపడితే మీకు తప్పనిసరిగా ఫలితం అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే 7వ స్థానం ఎవరయ్యా అంటే శనిచరుడు. ఆ శనిచరుడు శుక్ర నక్షత్రం మీద బలహీనం ఉంటారు, అలాంటి నక్షత్రం మీద గురుడు వెళ్తున్నారు. సో ఉద్యోగస్తులకు బాగుంటుంది, మంచి టర్న్ తీసుకుంటారు, ప్రయాణాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి, జర్నీస్ ఉంటాయి, కానీ వ్యాపార పరంగా చూసుకుంటే మంచి శ్రమతోనే, మంచి ఎఫర్ట్స్తోనే మాత్రమే బిజినెస్ పరంగా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా మీరు ఎఫర్ట్స్ పెట్టాలండి. రెమెడీస్ చివరిన చెప్పుకుందాం. మరి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క కన్యారాశి వారికి గురుగ్రహం 8వ స్థానంలో ఉండి ఇంతకాలం కేతుతో ఉన్నారు కదా, అశ్విని మీద భరణి మీద పయనం చెందబోతున్నారు. 3 ఫిబ్రవరి నుంచి 17 ఏప్రిల్ వరకు కూడా. 7లో గురుడు, 2వ 9వ అధిపతి, ద్వితీయం అంటే తుల, 9వ స్థానంలో వృషభం. మనకు తుల వృషభాలకి అధిపతి శుక్రుడే, 2 9 స్థానాధిపతి ఎలాంటి శుక్ర నక్షత్రం మీద అష్టంలో ఉన్న గురుడు పయనం చెందబోతున్నాడు. సో కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నాడు. సో కాబట్టి మంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్, గొంగళి పురుగు నుంచి సీతాకొక చిలుక వస్తుంది అని ట్రాన్స్ఫర్మేషన్ ఉంటారు, మళ్ళీ సీతాకొక చిలుక గొంగళి పురుగులా మారదు, అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు. మంచి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీరు గతంలో వైవాహ జీవితంలో ఏదైనా ఇబ్బందులుండి గొడవలు కోట మాట పట్టింపులు ఉంటే అవన్నీ కూడా వద్దనుకుంటే క్లియర్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం, సెకండ్ రిలేషన్స్ కోసం కూడా మీరు, మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కోసం కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అవి కూడా సఫలీకృతమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. వ్యాపారంలో కూడా గతంలో ఏదైనా గొడవలు ఉన్నా చికాకులున్నా వాటి నుంచి ఉపశమనం పొందుతారు, వ్యాపారంలో వృద్ధి చెందుతుంది. మంచి పార్ట్నర్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవారు కానీ, తండ్రి సమానులు లేదు అంటే బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ద్వారా కూడా మీకు వ్యాపార భాగస్వామ్యం పెరిగేది జరుగుతుందండి. ఎవరైతే కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ నడుపుతూ ఉంటారండి, ధార్మిక సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ అలాంటి వారికి కూడా ధనం బాగా వస్తుంది, ధనం చేకూరుతుంది. విదేశాల ద్వారా కావచ్చు, బహుదూరం నుండి కావచ్చు, అన్నోన్ పర్సన్స్ ద్వారా అనుకోని మనీ కూడా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క కన్యారాశి వారు సముద్రయానం కూడా చేసే అవకాశం, సముద్ర ప్రయాణాలు కూడా, వాటరీ ప్లేసెస్ బాగా వెళ్ళటం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఉంటారో, ధన సంబంధమైన వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి బాగుంటుంది. ప్రాపర్టీ సంబంధంగా లిటిగేషన్స్ ఏమైనా ఉండి ఉంటే, అంటే పెద్దవారి యొక్క ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ ఉండి ఉంటే అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాకపోతే సెక్స్ స్కాండల్స్ లాంటివి ఏమైనా బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండటమే మంచిదండి. సో సెకండ్ మ్యారేజ్ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇక్కడ వాహన సౌక్యం, గృహ సౌక్యం లాంటివి ఏర్పడతాయి. కొంచెం ఖర్చుతో కూడుకున్న విధంగా ప్రాపర్టీ ఉన్నా కూడాను ఎటకేలకు చాలామంది ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. ధనం ఉంటుంది, మంచి ప్రాపర్టీ, మంచి లొకాలిటీలో కొందాం అనుకుంటూ ఉంటారు. సో అలాంటివన్నీ ఫటాపంచలు అయితే అనుకోని విధంగా మీకు
ప్రాపర్టీ కూడా వాహన సౌకర్యం కూడా ఏర్పడే విధంగా మీకు సూచనలు, అంటే నెగిటివిటీ నుంచి పాజిటివ్ వైపు మెలుగుతున్నారు. ఎందుకంటే ఇంతకాలం కూడా ఏడవలో రాహు ఉండి ఏడవ స్థానాధిపతి గురుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి రిలేషన్ పరంగా కావచ్చు, విదేశాల్లో ఉన్నవారు స్టక్ అయిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎదుర్కొని ఉండి ఉంటారండి. వ్యాపారంలో కూడా స్టక్ అయిపోయి ఉంటారు. సో వాటి పరిస్థితుల నుంచి మెలిమిలిగా బయటపడతారు. విదేశాల్లో ఉన్నవారికి పిఆర్ కావచ్చు, ఈ యొక్క మైగ్రేషన్ కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో మైగ్రేషన్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయని మనం ఈ యొక్క గోచార ఫలితాల ద్వారా తెలుస్తుంది. మరి రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది? ఈ యొక్క కర్కాటకం, సింహం మరియు కన్యావారం ముగ్గురికి కూడా ఏంటంటే ముఖ్యంగా ఆరు ముఖాల ఈ యొక్క రుద్రాక్షమాల ధరించడం కావచ్చు, నీటి దానం, వాటర్, సమ్మర్లో వాటర్ దానం చేయటం, ఈ యొక్క ధర్మలు కూడా హోమంలో వాడకం కోసం మేము గుళ్ళో కానీ టెంపుల్స్లో కూడా ఇవ్వటం అయితేనేమి, ఇంకా చెప్పాలంటే ధర్మల వాడకంతో పాటుగా మీరు గురుగ్రహ ఆరాధన, ముఖ్యంగా ఏంటంటే గురు శుక్ర కాంబినేషన్ కాబట్టి స్త్రీలను గౌరవించడం, పెద్దవారు, గురువులు, పూజారులు కావచ్చు, ఎల్డర్ పీపుల్, మనకంటే పై స్థాయిలో ఉన్నవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం, గురు శుక్ర స్వతాలు పఠనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.